cash flow statement ante oka vela cash flow statement additional information ichi ela calculate cheyali ani adigithe questioning format ila adugutadu answer format vachalaki manam cash flow statement chese mundu cash from operations chesukovali ila dividend vachinappudu reserve for doubtful debits vachinappudu cash from operations anedi table kachithanga esukovali daniki vachese format particulars amount firstly cash from operations lo first point em chusukovalante P&L account chusukovali ikka rasukuntam P&L account ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సా క్లోజింగ్ బ్యాలెన్సా అని చిన్న డౌట్ ఉండొచ్చు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం మనం నెక్స్ట్ అంటే ఐ మీన్ డైరెక్ట్ మెథడ్లో వచ్చేసి డైరెక్ట్ మెథడ్లో ఎలా తీసుకున్నామో అలా తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ రాసుకుంటాం ఓపెనింగ్ అంటే ఐ మీన్ క్లోజింగ్ బ్యాలెన్స్ 10,560 ఇక్కడ డైరెక్ట్ ఆర్డర్ కాలం రాసుకుంటాం 10,560 rupees దీనికి యాడ్ చేయాల్సినవి వచ్చేసేసి ఫార్మాట్ ప్రకారం క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో యాడ్ చేయాల్సినట్టు వచ్చేసేసి దాన్ని ఏమంటారంటే నాన్ ఫండ్ నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ అని రాసుకోవచ్చు హెడ్డింగ్ కావాలంటే అవి నాన్ ఫండ్ నాన్ ఆపరేటింగ్ ఏమన్నా అంటారంటే ఏమన్నా డివిడెంట్ కానీ గుడ్ విల్ కానీ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కానీ ఇలాంటివి ఉంటే అంటారు అండ్ డిప్రిషియేషన్ కూడా అంటారు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ చెప్పిన పాయింట్స్ ఏదైనా ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్లీ డివిడెంట్ ఉంది అది రాసుకుందాం అడిషనల్ ఇన్ఫర్మేషన్లో డివిడెంట్ ఉంది డివిడెంట్ పెయిడ్ ఎంత పే చేస్తున్నాం డైరెక్ట్గా 3,500 ఇన్నర కాలంలో వేసుకుంటాం 3,500 నెక్స్ట్ ల్యాండ్ ఉంది ల్యాండ్ అనేది నాన్ ఫండ్ నాన్ ఆపరేటింగ్ కిందికి రాదు నెక్స్ట్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ ఉంది గుడ్విల్ అనేది చెప్పుకున్నాము రిటర్న్ ఆఫ్ ఎంత రిటర్న్ ఆఫ్ అవుతుంది ఇక్కడ 5,000 ఉంది డైరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఉన్న ప్రకారం 5,000 వేసేసుకుంటాం నెక్స్ట్ మనం చెప్పిన పాయింట్స్లో ఇంకా ఏమున్నాయి ప్రొవిజన్స్ ఉంది అంటే రిజర్వ్స్ ఉంది రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెబిట్స్ ఇక్కడ రాసుకుంటాం రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెబిట్స్ ఎంత ఉంది ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఏది ఉందో ఓపెనింగ్ బ్యాలెన్స్ దాంట్లో ఉండి క్లోజింగ్ బ్యాలెన్స్ లెస్ చేయాలి అప్పుడు ఎంతైతే డిఫరెన్స్ ఉందో దాన్ని డైరెక్ట్గా రాసుకుంటాం ఇక్కడ మైనస్ అని రాసుకోవచ్చు మైనస్ అని అనుకోవచ్చు కానీ మీరు ఏం చేయాలి డిఫరెన్స్ ఎంత ఉందో అంత మాత్రమే చూపించాలి అందుకనే ఇక్కడ రాసుకుందాం ఇంకా నెక్స్ట్ మనం చెప్పిన డిప్రిషియేషన్ ఉందా డిప్రిషియేషన్ క్వశ్చనింగ్ ఫార్మాట్లో అడగలేదు కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తాం 8,600 rupees వస్తుంది ఇప్పుడు ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేనల్ అకౌంట్కి యాడ్ చేస్తాం 19,160 rupees వస్తుంది నెక్స్ట్ వీటికి లెస్ చేయాల్సింది వచ్చేసి నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే ఎలాంటివి అంటే ల్యాండ్ రీవాల్యుయేట్ చేసినప్పుడు లేదా ప్రాఫిట్ వచ్చినప్పుడు ల్యాండ్ రీవాల్యుయేట్ చేసేటప్పుడు అలాంటివి రాసుకుంటాం ఇక్కడ అలాంటివి ఏం లేదు ల్యాండ్ పర్చేజ్ అని ఉంది పర్చేజ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి రాసుకోం అది ఇన్కమ్ కిందికి రాదు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే రీవాల్యుయేటెడ్ లేదు కాబట్టి హైఫన్ పెట్టేసుకోవచ్చు ఏం లేదు అనేసి నెక్స్ట్ లెట్స్ చేసిన అమౌంట్ ఏం లేదు అందుకనేసి 19,160 rupees ఇది వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి లెస్ ఇంకొక పాయింట్ ఉంది ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం కదా ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి పిఎన్ఎల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఐ మీన్ ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ 2009 క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత 2009 క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత 10,040 rupees ఇక్కడ రాసుకుంటాం 10,040 rupees ఇక్కడ ఏం చేసాం లెస్ చేసాం కాబట్టి ఈ అమౌంట్లో ఉంటే ఈ అమౌంట్ని లెస్ చేస్తాం లెస్ చేస్తే వచ్చిండేది క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ 9,120 rupees వస్తుంది దాన్ని ఏమనుకుంటాం క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనుకుంటాం నెక్స్ట్ ఇప్పుడు క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అయిపోయింది నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ టేబుల్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ పర్టికులర్స్ అమౌంట్ నేను హెడ్డింగ్స్ రాయలేదు నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేప్పుడు అంటే ఇట్లా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి
క్యాష్ ఆర్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చాడో చూసుకోవాలి. క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది క్యాష్ ఇచ్చాడు, క్యాష్ అయినా బ్యాంక్ అయినా ఏదో ఒకటి ఇవ్వాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 2009 క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత 9000 ఉంది, 9000 డైరెక్ట్గా రికార్డ్ చేస్తాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, లాస్ట్లో లెస్ చేయకూడదు. ఈ బ్యాలెన్స్ రావాలి మనం అప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తే, ఈ బ్యాలెన్స్ వస్తే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్, లేకపోతే తప్పు. 7800 అనే బ్యాలెన్స్ రావాలి మనకి ఫస్ట్. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసుకున్నాం, క్యాష్ ఆర్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేయాలంటే లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినప్పుడు క్వశ్చన్ ఫార్మాట్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ అసెట్స్ సైడ్ అసెట్స్ ఏమైనా డిక్రీజ్ అయితే, అంటే 2009 to 2010కి అమౌంట్ డిక్రీజ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి అనే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ రివర్స్లో రాయాలి లెస్. ఇప్పుడు లయబిలిటీస్ ఇంక్రీజ్ అనేది ఇక్కడ డిక్రీజ్ అని రాసుకుంటాం. లయబిలిటీస్ డిక్రీజ్ అంటే క్వశ్చనింగ్ ఫార్మాట్లో లయబిలిటీస్ 2009 to 2010 వాల్యూస్ డిక్రీజ్ అవుతే ఎంత డిఫరెన్సో ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ అసెట్స్ సైడ్, అసెట్స్ సైడ్ ఏమైనా డెబిట్ కార్డ్స్ కానీ 2009 to 2010 ఇంక్రీజ్ అయితే ఎంత వాల్యూ ఇంక్రీజ్ అయిందో డిఫరెన్స్ చెక్ చేసి ఆ అమౌంట్ ఇక్కడ వేసుకుంటాం అంతే. ఫస్ట్ ఈ క్వశ్చనింగ్ ఫార్మాట్లో వస్తే ఫస్ట్ ఏ వోట్ చేద్దాం, అసెట్స్ చేద్దాం. క్యాష్ ఆల్రెడీ తీసుకున్నాం, క్యాష్ ఆల్రెడీ తీసుకున్నాం. నెక్స్ట్ డెబిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అనేది ఇంతవరకు తీసుకోలేదు ఇక్కడ రాసుకుంటాం. అక్కడ ఫస్ట్ చెక్ చేసుకోవాలి, రాసుకుంటే ముందు 14900 17700 అంటే 2009 to 2010 రెండు కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయినాయి అంటే ఇది అసెట్ కదా. ఇప్పుడు అసెట్ ఇంక్రీజ్ అయింది అంటే అసెట్ ఇంక్రీజ్లో రాయల ఇక్కడ కింద రాసుకుంటాం డెబిట్ ఆర్డ్స్ అని. ఎంత ఇంక్రీజ్ అయింది, 14900 17700 మైనస్ చేస్తే డిఫరెన్స్ వాల్యూ తెలిసిపోతుంది ఎంత, 2800 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ డెబిట్ డెబెంచర్స్, డెబిట్ ఆర్డ్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టాక్ 49200 42700 అంటే డిక్రీజ్ అయింది 2009 to 2010 డిక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అసెట్స్ అనేది డిక్రీజ్ అయినాయి అంటే అసెట్స్ అనే హైడింగ్ ఇక్కడ ఉంది డిక్రీజ్ అనేది. ఇక్కడ ఏం రాసుకుంటాం, స్టాక్ అనేది రాసుకుంటాం. రెండు కంపేర్ చేసి, ఐ మీన్ 49200 42700 రెండు కంపేర్ చేసి ఎంత డిఫరెన్స్ అయితే అమౌంట్ ఉందో అది ఇక్కడ రాసుకుంటాం. ఇన్నర్ కాలంలో 6500 అనేది డిఫరెన్స్ ఉంది అందుకే ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ల్యాండ్ అనేది, ల్యాండ్ ఆల్రెడీ ల్యాండ్ గురించి ఇచ్చేసాడు అడ్జస్ట్మెంట్లో ఎంత అనేసి. ఇక్కడ ఇక్కడ కూడా చెక్ చేస్తే అదే అమౌంటే వస్తుంది అంటే 10000 ఇంక్రీజ్ అయింది 2010 అంటే అసెట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ రాసుకోవాలి ల్యాండ్ అనేది అసెట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఎంత ఇంక్రీజ్ అయినాయి, డైరెక్ట్గా వాడేపడి 10000 ఇంక్రీజ్ అయినాయి. నెక్స్ట్ గుడ్ విల్, గుడ్ విల్ ఆల్రెడీ ఎక్కడ ఉంటుంది, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో చేసాం కాబట్టి ఇక్కడ రాసుకుంటాం. అంటే గుడ్ విల్ అనేది వన్ టైప్ ఆఫ్ అసెట్ కదా. 10000 నుండి 2009 10000 2010 5000 అంటే డిక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకోవాలి హెడ్డింగ్ ఎక్కడ ఉంది, అసెట్స్ డిక్రీజ్ అయింది కాబట్టి ఏం చేయాలంటే డైరెక్ట్గా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో రికార్డ్ చేసాం కాబట్టి దాంట్లో నుండి ఒకటి తీసేసే కాదు కాబట్టి డైరెక్ట్గా గుడ్ విల్ అనేసి పెట్టేసి ఇక్కడ బ్రాకెట్లో కావాలంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని రాసుకోవచ్చు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనే హెడ్డింగ్ పెట్టేసుకొని ఆ వాల్యూ, ఈ వాల్యూ వేసుకోవాలి 9120 రూపీస్ అనే వాల్యూ వేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ అసెట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లయబిలిటీ సైడ్కి వద్దాం. లయబిలిటీ సైజ్లో ఈక్విటీ, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది అంటే 2009 70000 ఉంది, 2010 74000 ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇంక్రీజ్ అయింది లయబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ లయబిలిటీ అనే ఇంక్రీజ్ హెడ్డింగ్ ఎక్కడ ఉంది, పైన ఉంది. ఇక్కడ ఏం రాయాలంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇంక్రీజ్ అయింది, 7000 74000 అంటే 4000 ఇంక్రీజ్ అయింది. డిఫరెన్స్ చెక్ చేస్తే డిఫరెన్స్ ఎంత ఉందో అంత రాసుకుంటాం ఇన్నర్ కాలంలో. నెక్స్ట్ డిబెంచర్స్, డిబెంచర్స్ అని ఇంతవరకు క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ కూడా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో కాబట్టి మనం ఏం చేస్తాం, చూసుకోవాలి డిఫరెన్స్ చెక్ చేయాలి. అంటే 2009 12 ఉంది, 2010 6000 ఉంది అంటే డిక్రీజ్ అయింది అంటే లయబిలిటీ డిక్రీజ్ అనే హెడ్డింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ రాసుకుంటాం డిబెంచర్స్ అని, డిబెంచర్స్ అని రాసి ఎంత ఉంది, 12000 2009 ఉంది, 2010 6000 ఉంది. రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 6000 ఉంది కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్
రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెబిట్స్ ఆల్రెడీ రికార్డ్ చేసాం క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో, కాబట్టి మళ్ళీ చూసుకోండి కావాలంటే. ఇక్కడ ఏమైంది, 700 800 అంటే ఇంక్రీజ్ అయింది, లయబిలిటీ ఇంక్రీజ్ అయింది. ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం మొత్తం అంతా, 9120 రూపీస్ అనేది దీంట్లోనే ఉంది కాబట్టి ఇంకా రాయాల్సిన అవసరం లేదు సపరేట్గా. నెక్స్ట్ క్రెడిట్ ఆర్డ్స్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే లయబిలిటీ ఇంక్రీజ్ అయింది. లయబిలిటీ ఇంక్రీజ్ హెడ్డింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం రాయాల, క్రెడిట్ ఆర్డ్స్ అని రాసుకోవాలి. ఎంత ఇంక్రీజ్ అయింది, 10,360 మైనస్ 11,840 చేస్తే 1480 రూపీస్ ఇంక్రీజ్, అంటే డిఫరెంట్ వాల్యూ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో తీసుకున్నాం కాబట్టి ఇందులో అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఫైనల్గా అల్టిమేట్గా ఈ అన్ని క్యాల్కులేషన్ చేసి, ఐ మీన్ ఇవన్నీ కూడి దీంతో దీన్ని సబ్ట్రాక్ట్ చేసి అన్నీ చేస్తే అల్టిమేట్గా 7,800 రూపీస్ రావాలి. ఇప్పుడు చూద్దాం అవుతుందో లేదో. ఫస్ట్లీ ఈ 4 కూడాలి, ఐ మీన్ ఈ 4 ఒక వాల్యూ, ఇన్నర్ వాల్యూస్ అన్ని కూడి అవుటర్ కాలంలో వేసేసుకుందాం. మొత్తం 6,500 9,120 4,418 అంతా కూడితే 21,100 రూపీస్ వస్తుంది. ఫస్ట్ దీనికి ఏం చేయాలి, యాడ్ అని రాసుకున్నాం, మెయిన్ హెడ్డింగ్ మెయిన్ సబ్ హెడ్డింగ్ యాడ్ అని రాసుకున్నాం. ఇప్పుడు 9,021,100 రూపీస్ యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుందంటే 30,100 అవుతుంది, 30,100 రూపీస్ అవుతుంది. దీనికి ఏం చేయాలి, ఇవన్నీ లెస్ చేయాలి. ఈ 3 ఫస్ట్ యాడ్ చేద్దాం, ఇన్నర్ కాలంలో 10,000 16,18,800 ఉంది. నెక్స్ట్ ఈ 2 ఐ మీన్ దీని అమౌంట్లో ఉంటే ఈ అమౌంట్ లెస్ చేయాలి, ఎందుకంటే సబ్ హెడ్డింగ్ మెయిన్ సబ్ హెడ్డింగ్ లెస్ కాబట్టి లెస్ చేయాలి. చేస్తే మైనస్ చేస్తే 11,300 వచ్చింది. ఇంకా మనకేమున్నాయంటే అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ పర్చేజ్ చేసాం, ల్యాండ్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం, ఇక్కడ డిబెంచర్స్ రిడీమ్డ్ పైన అడ్జస్ట్మెంట్లో ప్రకారం డిబెంచర్స్ ఆల్రెడీ రిడీమ్ చేసాం, అంటే పైన ఉంది ల్యాండ్ అనేది పైన ఉంది కాబట్టి తీసుకోము, డిబెంచర్స్ ఆల్రెడీ ఉంది తీసుకోము, గుడ్ విల్ ఆల్రెడీ ఉంది ఇక్కడ తీసుకోము కాబట్టి ఈ 3 అవసరం లేదు. ఇంకా డివిడెంట్ అనేది పైన ఇవ్వలేదు, ఎక్కడ పాయింట్ సపరేట్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ మాత్రం డివిడెండ్ పెయిడ్ పే చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే అది వన్ టైప్ ఆఫ్ మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ లెస్ డివిడెంట్ పెయిడ్ ఎంత, 3,500. ఇక్కడ 11,300 ఉంది కదా, దాంట్లో నుండి 3,500 తీసేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ ఏం చెప్పాను ఫస్ట్లో, ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ రావాలి 7,800. ఇప్పుడు చేయండి, 11,300 మైనస్ 3,500 రూపీస్ చేస్తే 7,800 వచ్చింది నాకైతే చేసిన, మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్గా ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్లు ఎలా ఉంటాయని కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 3 ప్రాబ్లమ్స్ కావాలంటే చూడండి. కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, కావాలంటే జాయిన్ అవ్వండి.